వెల్కమ్ బ్యాక్. మరో విప్లవ శిఖరం నేలకొరిగింది. జీవితాన్ని పోరాటానికే అంకితం చేసిన వీరసమ నేత చలసాని ప్రసాద్ ఇక లేరు. అణిచివేతలపై ఆందోళనలే ఊపిరిగా, పోరుబాటే పరమావధిగా బతికిన చలసాని ప్రసాద్ కన్నుమూశారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో తన స్వగృహంలో ఉంటున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11:30 ప్రాంతంలో చలసానికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలోపే ఆయన ప్రాణాలు విడిచారని తెలుస్తోంది. ఆయన వయసు 83 ఏళ్ళు. చలసాని ప్రసాద్కు 2 కుమార్తెలు ఉన్నారు. చలసాని ప్రసాద్ బహుముఖ ప్రజ్ఞావంతులు. కవిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన సుప్రసిద్ధులు. అయితే వీటన్నింటికంటే విప్లవ రచయితల సంఘం, విరసం నేతగా చలసాని ప్రసాద్ సుపరిచితులు. మహాకవి శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు తదితరులతో కలిసి పనిచేసిన చలసాని విప్లవ రచయితల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. విరసం వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. శ్రీశ్రీ రంగనాయకమ్మలతో చలసానికి సాన్నిహిత్యం ఎక్కువ. చలసాని ప్రసాద్ 1932 డిసెంబర్ 8 కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తిత్వం చలసానిది. తెలుగు సాంస్కృతిక సాహిత్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన విరసం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రజా సమస్యలపై రాజ్యాంగబద్ధంగా పోరాడిన చలసాని ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గలమెత్తిన ఆయన ఆ సమయంలో జైలు జీవితం అనుభవించారు. సాహిత్యం, సినిమా రంగాలపై లోతైన అవగాహన కలిగి ఉన్న చలసాని చాలా పుస్తకాలకు సంకలనకర్తగా వ్యవహరించారు. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి మృతితో సాహితీ లోకం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. వివిధ రంగాలకు చెందిన పలువురు చలసాని మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చలసాని ప్రసాద్ చనిపోవటానికి గంట ముందు ఒక కవిత్వం రాశారు. ఆ కవిత ఇప్పుడు చూద్దాం.